వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే రైతు బంధు పడతలేదో వారికి నిధులు విడుదల చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. రైతు బంధుకు సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం గమనించుకుందాం. రైతు బంధు ఎంతవరకు పడుతుంది, నేడు సంబంధించిన వివరాలు గమనించినట్లయితే, సో రైతు బంధుకు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఇప్పటివరకు రైతు బంధు నిధులకు సంబంధించి విడుదల అవ్వలేదు, కొంతమందికి పడడం జరిగింది. ఆ తర్వాత ఒక ఎకరానికి కొంతమంది పడడం జరిగింది. తర్వాత 2 ఎకరాల వరకు కూడా పడడం జరిగింది. బట్ ఈ రైతు బంధుకు సంబంధించి 2 నుంచి 4 ఎకరాల వరకు అందరికీ నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పెట్టకుండా విడుదల చేస్తాము, ఎకరానికి 5,000 చొప్పున పాత పద్ధతిలోనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కొంతమందికి ఏంటంటే డౌట్స్ ఏంటంటే, రైతు భరోసా అప్లికేషన్స్ పెట్టని వారికి వాళ్ళకి రాదు అంటూ వస్తున్న న్యూస్పై కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలా ఏమీ లేదు. అంటే రైతు భరోసా అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ సీజన్కి మేము తీసుకుంటున్నాం తప్ప ఇప్పుడు ఈ సీజన్లోనే ఇంప్లిమెంట్ చేయడానికి కాదు. రైతు భరోసా అప్లికేషన్స్ ఇవ్వని వాళ్ళకి రాదు అంటూ వస్తున్న న్యూస్కి అయితే సంబంధం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు బంధుపై 1 నుంచి 10 ఎకరాల వరకు అని, కొంతమంది సాగు చేసే భూమికి రైతు బంధు ఇస్తారని చెప్పేసి ఇటువంటి న్యూస్ కూడా రావడం జరిగింది. బట్ దీనిపై అయితే ఇంకా మనకి ఎటువంటి రీస్ట్రిక్షన్స్ అయితే పెట్టమంటే 1 నుంచి 10 ఎకరాలని కానీ సాగు చేసే భూమి అని ఏం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే 1 నుంచి 5 ఎకరాల వరకు కంప్లీట్ చేస్తారు ప్రస్తుతానికి. తర్వాత అసలు ఎటువంటి నియమ నిబంధనలు పెడతారో తర్వాత సంగతి. బట్ కాకపోతే ఈ 1 నుంచి 5 ఎకరాల వరకు అందులో భాగంగా 1 నుంచి 2 ఎకరాల వరకు ఆల్రెడీ మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. రైతు బంధు 2 నుంచి 4 ఎకరాల వరకు నేడు నిధులు సమకూర్చించారు. సో వాటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మనకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే రైతు బంధు పడలేదో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా మన ఛానల్ నుండి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాము. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేడు మాత్రం 2 నుంచి 4 ఎకరాల వరకు అన్ని జిల్లాల్లో పడతాయి. మేజర్గా ఎవరికైతే గతంలో 1 రూపాయి 2 రూపాయలు అట్లా పడడం కూడా జరిగింది, ఈసారి అలా కాకుండా అలాంటి ఇష్యూస్ జరగకుండా ఖచ్చితంగా అందరికీ నిధులు విడుదలయ్యే విధంగా విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.